నిర్గమాకాండము ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూద్దాం శక్కును కూడా పేలును పుట్టింపవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని చేసిరి గాని అది వారి వల్ల కాకపోయాను అది వారి వల్ల కాకపోయాను పేలు మనుషుల మీదను జంతువుల మీద ఉండగా శకును గాండ్రులు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పి చేతులెత్తేసి నమస్కారం చేశారు అయ్యా విజేత నువ్వే మా వల్ల ఏం కాదు మోషే నాను లోకల్ వాళ్ళు లోకల్ ఎవరైనా చేయగలిగారా ఏమి చేయలేదు సైతాన్ని అడ్డా మీదకెళ్ళి వాడిని అడ్డంగా ఓడించి దేవుని ప్రజల్ని అరచేతిలో పెట్టుకుని బయట తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని చీల్చి యువతల ఆవతలు పెట్టి యువతల నుంచి అవతలు పెట్టి అదైనా అయ్యులు రాగానే ఇట్టని సముద్రాన్ని మూసి సంపారేశాడు ఒక్కడు దేవుని పక్షగా నిలబడితే అంత విజయం వచ్చింది ఇన్ని వేల మంది దేవుని పక్ష నిలబడితే ఎంత విజయం చెప్పండి నాకు ఎంతమంది దీవునికరంగా మారుతావు నీ విశ్వాసం ఏది నీ భక్తి ఏది భక్తిలోని శక్తి ఏది దైవశక్తి ఇక్కడ ఆయనలో ఉంది అని శకుని గారు రొప్పుకున్నారు అక్కడి నుంచి వాళ్ళు మోషేకి ఫ్యాన్స్ అయిపోయారు నిర్గమ్మకాండ పదకొండు అధ్యాయ మూడో వచ్చిన ఏహో ఆ ప్రజల ఎడ్ల ఐగుప్తీయులకు కటాక్షం కలుగజేసను అదిగాక ఐగుప్తు దేశంలో మోష అను మనుష్యుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి గొప్పవాడాయను ఏమండి ఆ దేశపు రాజు ఫరోలు అంటే వాళ్ళు పిచ్చి దేవుడితో పూజిస్తారు ఇప్పటికే అలాంటి వాళ్ళందరూ కూడా ఫరోను పక్కన పెట్టి శత్రువు అంటే వాళ్ళ మీదకి వెళ్ళి అటాక్ చేసి యుద్ధం చేస్తున్నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అద్భుతాలు చేస్తున్నాడు వాళ్ళు అపోజిషన్ అదేనా అపోనెంట్ కాబట్టి అతని పక్షంగా మనం ఉండకూడదు అనుకోవాలి ఇప్పుడు ఆ ప్రజలందరూ ఎక్కడికి వచ్చేసారు మోసే పక్షంగా మారిపోయి మోసేకి ఫ్యాన్స్ అయిపోయారు ఎప్పుడైతే యుద్ధములో నువ్వు నిలబడి ఈ వాక్యం ఎత్తిపట్టి నీ విశ్వాసాన్ని పెంచుకుంటావో ప్రజలు ఫ్యాన్స్గా మారుతారు నీ శత్రువులు నీకు ఫ్యాన్స్గా మారుతారు ఒకప్పుడు ద్వేషించిన వాళ్ళు నేను ఆట్రాలని పలికిన వాళ్ళు బా అనా నాకోసం ప్రార్థన చేయన్నా నువ్వు ఈ స్థితికి వస్తావని అనుకోలేదు ఇలా మారుతావు అనుకోలేదు ఇంత పైకి వస్తావని అనుకోలేదు ఎలాంటి జాబ్ ఎలాంటి ఆశీర్వాదం ఎలాంటి దీవెన బహ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు గెస్ అయ్యలేదు ఐఎం సారీ అన్న నేను అండర్ ఎస్టిమేషన్ నేను అని నిన్ను విమర్శించి తృణీకరించిన వాళ్ళు నీతో మాట్లాడే టైం త్వరలో రాబోతుంది ఇప్పటికే రావాలా కొంత అజ్ఞానం వాళ్ళు అటాక్ చేయలేకపోతున్నాం కొన్ని సమస్యలు వెనకలాగుతున్నాయి నో సమస్యలు అనేవి ఎప్పుడు కూడా ఆత్మీయుడిని మోకులు కట్టి వెనకలాక్కకూడదు అది ఎలాంటి అప్పు కావచ్చు ఎలాంటి సమస్య కావచ్చు బయటకు వచ్చేయాలి ప్రే చేయాలి గొప్ప వాటిని ముందు పెట్టి ప్రార్థన చేయాలి విశ్వాసంతో అడగాల లేని వాటిని ఉన్నట్టుగా ప్రకటించడం మొదలు పెట్టాలి చూడటం మొదలు పెట్టాలా ప్రార్థించడం మొదలు పెట్టాలా మాట్లాడటం మొదలు పెట్టాలా అద్భుతాలు దేవుడు అప్పుడు చేస్తాడు నువ్వు పిరికి తనంతో అద్భుతాలు దేవుడు చేయలేడు అందుకనే నేను ఆ వ్యక్తితో చెప్పాను ఇరవై ఏళ్ళుగా ప్రార్థన చేస్తున్నావు విజయాన్ని చూడలేపోయావు ఇన్ని సమస్యలు చెప్తున్నావు ఇన్ని సమస్యలు చెప్తున్నావు ఇప్పుడు స్వాంత చేసావు నీ ప్రేర్ చేస్తున్నాను మరలా అద్భుతాలు జరిగి ఈ సమస్యలో బ్రేక్ త్రూ వస్తుంది మళ్ళీ వచ్చి స్పాన్సర్ చేస్తావా అన్న చేస్తాను పోమన్న ఆ తర్వాత నెలకు రెండుసార్లు నాకు స్పాన్సర్ చేయడం మొదలుపెట్టి అన్న మీరు ప్రేయర్ చేసిన ప్రతి దానికి నాకు దేవుడు ఆన్సర్ ఇస్తున్నాడు బాబు సీక్రెట్ ఏంటని చెప్పండి చెప్పాను ఇరవై ఏళ్ళ నుంచి నేను పాస్టింగ్ ప్రేయర్ చేస్తున్నాను నాకు బ్రేక్ త్రూ రావట్లేదు నీకు ఎలా బ్రేక్ త్రూ వస్తుంది చెప్పాను ఫార్ములా బలాత్కారులు మాత్రమే ఆక్రమించుకుంటారు ఆ బలం బలవంతుడైన అపవాదిని బంధించు అది నీ స్వాస్థ్యం నువ్వు అనుభవించు సమాధానం నీ సొత్తు ఐశ్వర్యం నీ సొత్తు ఆరోగ్యం నీ సొత్తు నువ్వు అడుగువాటి కంటే ఊహించు వాటి కంటే అచ్చితింగిస్తాను కనీసం ఊహించడు కూడా రాదా మంచిగా ఏం చెప్తామన్నా ఈ కరోనా వచ్చిన కి మాదారు కరోనాతో మొత్తం పోయిందన్నా ఆ ఏమీ ఏమి లేదన్నా అంత పోయా బేకరిగాళ్ళు అయిపోయామన్నా ఈ మాటలు మానేసి బేకార్ మాటలు మానేసి సచ్చు డైలాగులు మాట్లాడకు నీ డైలాగ్ వేరు నువ్వు దేవుని బిడ్డవు దేవుని మాట వాక్యం నీ మాట కూడా వాక్యమై ఉండాలి వాక్యమే శక్తి వాక్యమే విజయం దీని ఎప్పుడు మర్చిపోకూడదు ఇది నీకు అర్థం కాలేదా జస్ట్ వేరే ఇతర మత గ్రంథాల పుస్తకాల్లాగా ఈ పుస్తకం కూడా పుస్తకం అంటావు అంతేనంది దేవుని శక్తి ఇందులో ఇమిడి ఉంది దాని ఆత్మీయుడు మాత్రమే ఎప్పటికప్పుడే పరలోక శక్తిని క్లెయిమ్ చేసుకోవాలి భూమి మీద తెచ్చుకుని వాటిని అనుభవించాలి అప్పుడు మాత్రమే సమస్యల నుంచి నువ్వు బయటకు వస్తావు అనేకులకి మార్గాన్ని చూపిస్తావు విజేతగా నిలుస్తావు ఈ యుద్ధంలో విజయం మనదే లేదా ఓడిపోతావు సమస్యలు విక్కిరిస్తాయి ప్రజలు కూడా విక్రిస్తావు వెళ్తున్నావు కదా నీ కరోనా వచ్చిందేంటి మీ వాళ్ళు చచ్చిపోయారేంటి మీకు ఆర్థిక ఇబ్బంది మా దేవుడికి అప్పుడు నమ్ముకో నమ్ముకో అంటావు కదా నీ దేవుడు నీకేం చేశాడు నీ దేవుడికి ఏం చేశాడు నీ దేవుడికి చేస్తే సొంత ఇల్లు ఉండేది కదా నీ అప్పులుండే కాదు కదా నీకు ఈ జబ్బులేంటి ఈ సమస్యలేంటి అని ఇతరుల ద్వారా నీ ఫ్రెండ్స్ ద్వారా ఎక్కిరిస్తాడు నేను చెప్పిన మాట నిజమా కాదు నిజమా కాదా ఇలాంటి మాటల లోకంలో చాలామంది ఆరంభంలో నాతో మాట్లాడారు నేను ఒకటే చెప్పాను ప్రభుతో డాడీ వాళ్ళకి నేను వాదిస్తూ సమాధానం చెప్పకూడదు క్రియలతో నీ ఆశీర్వాదముతో నేను సమాధానం చెప్పాలి ఒకటే అంటాడు రెండో కొరింది పదో అధ్యాయ నాలుగో వచ్చిన మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు దేవుని ఎదుట దుర్గములను వితర్కములను దేవుని కూర్చుని జ్ఞానమును అడిగించి ప్రతి ఆటంకమును పడద్రోసి నీ దేవుడికి అంత శక్తి లేదు నీ దేవుడికి అంత సీన్ లేదు మీ ముఖానికి అంత లేదు అని ఎవరైతే వాదిస్తున్నారో ఎవరైతే హేళన్ చేస్తున్నారో ఆ వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించి ప్రతి ఆటంకమును పడద్రోసి దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించేటువంటి ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి అలా మాట్లాడే వాళ్ళ వైపు చెరపట్టి మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండం చేయ సిద్ధపడి ఉన్నాము అదేంటండి ఆత్మీయుల యొక్క ఆయుధాలు ఇవి నాకు ఈ వెపన్స్ ఎప్పుడైతే అర్థమైందో ఏదో డాబు సరిగా దబాయించడం నేర్చుకోవాలని నేను క్రియ ద్వారా వీళ్ళకి నేను సమాధానం చెప్పాలి ఏలియా రా బయలు దేవుడా యహోవా దేవుడు అన్నాడు అంతే అంతే కరిమేలు పర్వం మీద పిలిచాడు ఆకాశం నుంచి అగ్ని దింపి యహోవా దేవుడే గొప్పవాడిని రుజువు చేశాడు ఇక ఆవతడికి యుద్ధం లేదు వారు వన్ సైడ్ అయిపోయింది వాళ్ళు కొట్టుకున్నారు తిట్టుకున్నారు కాగలేశారు పోనుకుంపునారు ఏమి రిజల్ట్ లేదు దిర్ ఇస్ నో రిజల్ట్ నాలుగు వందల యాభై మందిని ఖడ్గం పట్టుకుని ఏలియ నడుంపుని చంపారేశాడు ఇంకొక మరొక్కసారి ఇంకెవ్వడం లేచి ఏవో వా దేవుడు కాదని వేరేగా మాట్లాడితే చంపేస్తాను వార్నింగ్ ఇచ్చాడు ఎందుకని క్రియ జరిగింది దేవుని యొక్క మహిమను కిందకి దింపాడు ఆత్మీయుడు చేయాల్సిన పని అది అది నాకు అర్థమైంది ప్రవ్వ నన్ను ఆశీర్వదించు అబ్బేజ్ చిన్న ప్రార్థన చేశాడు వేదన పడి కన్నానని నా తల్లి అబ్బేజ్ అని వేదన పుత్రుడు అని పేరెట్టింది ఆ పేరు నాకు జరగకూడదు నన్ను బహువుగా ఆశీర్వదించు విస్తరించు నా సరిహద్దులు విషయాలు పరచు ఆ తర్వాత నన్ను విషయాలు పరిచిన తర్వాత ఏ శత్రువు నన్ను మట్టుకోకుండా నన్ను ప్రొటెక్ట్ చేయమని చిన్న ప్రార్థన చేశాడు దేవుడు అతని సహోదరుల కంటే బహువుగా ఆశీర్వదించాడని రెండో దినంత పదో అజెంట్ నాలుగో రాయబడింది అది ఎప్పుడైతే నాకు అర్థమైందో పరేర్ చేయడం మొదలుపెట్టా విశ్వాసాలు బలపడటం మొదలుపెట్టా ఈ దీవినంత మందే మనల్ని పొందనేకుండా ఆడు అడ్డం పడుతున్నాడు కనుక ఎలా బంధించాలి ఎలా స్వాధీనపరుచుకోవాలి ఎలా లేని వాటి ఉన్నట్టుగా చూడాలి ఎలా ప్రాస్పర్ అయినట్టుగా నేను పైకి వచ్చినట్టుగా నేను జయజీవితం జీవిస్తున్నట్టుగా అనేకులకు నా ద్వారా దీవించబడుతున్నట్టుగా అనేకులు నా ద్వారా మేలు పొందినట్టుగా నా కొరకు అనేకులు వెయిట్ చేస్తున్నట్టుగా నన్ను నేను ఊహించుకుంటూ ఆలోచించుకుంటూ ప్రార్థిస్తూ ప్రభుని అడుగుతూ వాక్యాన్ని ధ్యానిస్తూ ఎప్పుడెప్పుడు కొత్త మర్మాలు నాకు బయలుపరిచి పరిచాత్మక బయలుపరచు నా కన్నులు తిరుగు రెగ్యులర్గా చర్చి వెళ్ళేవాడిని అందరికంటే ముందు వెళ్ళేవాడిని అందరు వెళ్ళిపోయినది వెళ్ళేవాడిని పరిచయం చేసేవాడిని ఖాళీ రోజుల్లో కూడా చర్చికి వెళ్ళేవాడిని మోకరించి బైబిల్ చదువుతూ ఉండేవాడిని విశ్వాసం ఎత్తిపడి ప్రార్థన చేసేవాడిని దావీదిలాగా నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ నేర్పించాయని ప్రార్థన చేసుకున్నాను మీరన్నా మీ పనులన్నా మీ సంఘం ఆ మనసు దైవజంలో నాకు నేర్పించని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ముందులో పిషినారి గుండి కానుకలు ఇచ్చేవాడు తర్వాత ధారాళం ఇవ్వడం వాళ్ళు పెట్టాడు ఆయన డోర్ ఓపెన్ చేయడం వాళ్ళు పెట్టాడు అంతే ఎవరైతే నన్ను క్రిస్టియన్గా ప్రభు నమ్ముకుని నన్ను హేళన చేశారు ఎందుకంటే ఆ ప్రాంతం అంతా మా ఊర్లో వేరే క్యాస్ట్ ఉండదు వేరే మతస్థులు ఉండరు ఒకే మతం అందరిది ఒకటే మాట తేడా వస్తువు గ్రామ బహిష్కరణ కూడా చేసేయగలరు వాళ్ళ మధ్యలో నీ దేవుడు గొప్పోడు అని తలెత్తు తిరిగే కృపం దిగు నాకు ఈరోజు ఇచ్చాడు ఇటు నా జీవితాన్ని మార్చడమే కాకుండా నా కుటుంబంలో నెమ్మది ఇవ్వటమే కాకుండా ఇటు ఫైనాన్షియల్గా ఇటు మినిస్ట్రీలో అన్ని కోణాల్లో వాళ్ళ దగ్గరలో జరిగిన మీటింగులు కొన్నిసార్లు వచ్చి చూశారు వాళ్ళు ఆశ్చర్యపోయారు ఆ జనాన్ని వాళ్ళు నన్ను కలవటం కోసం పడేటువంటి పాటలు అవన్నీ చూశారు ఇటు మనోడేనా మనోడేనా అరే ఎంత హేళనగా మాట్లాడాం మనం అది నా గొప్పతనం కాదు దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క కృప నేను ఇప్పటికీ చెప్తాను నేను చూసింది ఇంతే చూడాల్సిందే అంటో ఈ పోరాటంలో ఈ వార్ ఈ యుద్ధంలో విజయం ఎప్పుడు దేవుడు దేవుడు మన పక్షంగా ఉంటే మనకి ఎప్పుడు వారు వన్ సైడే టూ సైడ్స్ ఉండదు వచ్చినట్టుగా వస్తుంది ఒక దారిని వచ్చే దారి పారిపోవాల్సిందే ఫ్రెండ్స్ ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు కొందరు ఆరాధనకు ఆలస్యంగా వస్తారు నేను చూస్తూ ఉంటాను వెరీ రెగ్యులర్గా వస్తాను నేను చూస్తా ఆదివారం రోజైతే పనులు పెట్టుంటాను నేను అనుకుంటా అబ్బా నరులకు అన్న డ్యూటీ ఉందన్న అన్న బిజినెస్ అన్న నరులు కష్టాజితం వల్ల ఆశీర్వాదం రాదు సామెతలు పది ఇరవై రెండు యహో ఆశీర్వాదం ఐశ్వర్యము యహో ఆశీర్వాదం ఐశ్వర్యము లక్షల రూపాయలు టర్న్ ఓవర్ అయ్యి బిజినెస్ ఉండేది నేను చర్చిలో ఉండేవాడిని చర్చి పనులు అక్కడే ఉండేవాడిని పరిచయం చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు చూసుకుంటా ఉండేవాళ్ళు ఏ నేను ఆయన పని చేస్తున్నా నా పని ఆయన చేస్తాడని చెప్పేవాడిని ఏ జోకులేక మాకు అనేవాళ్ళు అలాగే జరిగేది కలిసి వచ్చేవాడు నడిచి వచ్చే కొడుకు అన్నట్టుగా మేలు కరుటకే సమస్తం సంగూచినట్లుగా ఆయన డోర్స్ ఓపెన్ చేస్తా ఉంటాయి వీళ్ళ ఆటంకాలు రాలేదని నేను చెప్పను వచ్చినాయి ప్రార్థిస్తూ ఉంటే అన్నింటినీ దేవుడు విడుదల ముందు ముందుకు నడిపించటం ముందుకు నడిపించడం ఎందుకని పోరాటం లేకపోతే క్రైస్తవ్యం లేదు అన్ని సాపీగా జరిగిపోతావంటే నేను నేను అది పట్టించుకోట్లేదు నా మాట అర్థమైంది మీ అమ్మాయి పెట్టుకో లేదా మీ పాప మీ మీ అబ్బాయి కాలేజీ సీటు కోసం ట్రై చేయి నువ్వు రక్షణ పొందిన తర్వాత ఇల్లు స్థలం కొనుక్కోవడానికి ట్రై చేయి లేదా కట్టడానికి ట్రై చేయి ప్రమోషన్ కోసం ట్రై చేయి దానికి ఆత్మీయుడికి ఆటంకం ఏర్పడదు ఎందుకని నీకు విలనాడు నువ్వండి అడికి నచ్చదు నువ్వు వాడికి దాసు అయిపోయావనుకో నీ జోలికి రాడు నువ్వు వాడికి విలనగా ఉండి పోరాటం చేస్తున్నావు అనుకో ఏదో ఒక యాంగిల్ అడ్డం పెడతాడు అవతలని గలివి చేయటమా మీ సార్ మనస్సు పక్క మారిపోవటమా మీ అమ్మాయి పెళ్లి కుదరని కోకుండా అడ్డు పెట్టమా ఇంటి పర్మిషన్ రాకుండా ఆపడమా ట్రై చేస్తాడు నువ్వు ఎప్పుడైతే వారు చేస్తూనే ఉండి ప్రే చేస్తూనే విశ్వాసం బలపడతావో వన్ సైడ్గా వారు ముగిసిపోదు ఏమీ రావట్లేదంటే సంథింగ్ ఈజ్ రాంగ్ నా మాట అర్థం కాలేదా నేను పని మీద ఉన్నా ఈ షెడ్ పడిపోయిన చాలు లాగేం కదా స్టార్ట్ చేయలేదు సరే ఇక స్టార్ట్ చేసేద్దాం నెక్స్ట్ సండే స్టార్ట్ చేసేయాలని షెడ్ చేసేవాను మనవాళ్ళు చెప్పారు రిషి కాల్ చేశాడు డాడీ షెడ్ దరిదాపుగా అయిపో వస్తుంది ఇక రేపు రేఖలు వేయటమే ట్రస్లు ఇవన్నీ ఇచ్చేసారు రేపు రేఖ లేయటమే డాడీ అన్నాడు సాపీగా జరిగిపోతుంది ఏంటి అన్నాను అయిపోయింది డాడీ సరే ఏమి అడ్డం లేదన్నాడు అడ్డం లేకపోతే సంథింగ్ రాంగ్ రాంగేనా అడ్డ వస్తాడు చూడన్నా లేట్ డాడీ అన్నీ అయిపోతుంది అన్నాడు నెక్స్ట్ డే అడ్డం స్టార్ట్ అయ్యాను రియల్గా చెప్తున్నా వచ్చేది ఇక జరగడానికి వీల్లేదండి నాకు సౌండ్ వచ్చేస్తుంది ఎవరో వచ్చారు స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడా వేరే చోటకి వెళ్తే వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడా డాడీ అవుదేమో వదిలేద్దావా అన్నాడు అడ్డం వచ్చినప్పుడే మనం అడ్డంకి వెళ్ళిపోవాలి అప్పుడే అద్భుతం జరుగుద్ది అప్పుడు ఫస్ట్ వీక్ చెప్పాను మీకు నేను రేపు ఆరాధనకి ఆటంకం ఏర్పడేటట్టు అందరం హైటింగ్ పెట్టాను ఫేస్బుక్ ఎందు చూశారు ఆ సాయంత్రం సెవెన్ ఓ క్లాక్ ఇంకో టూ మినిట్స్ ఉన్నానుగా పర్మిషన్ లేదు మనం కానీ ఫైట్ చేస్తూనే ఉన్నాం అప్పటికి డీసీపీకి కలవటం అయింది ఏసీపీలు ఇద్దరిని కలవటం అయ్యింది నెక్స్ట్ మంత్రిని కలవటం అయింది అవలపన్ అవలపన్ వదిలేద్దాం రేపు ఆరాధన మానేద్దామా అనౌన్స్ చేద్దాం రేపు లేదని ఒక నెల తర్వాత చూద్దామా అని లాస్ట్ వరకు వచ్చేసింది ఆ సిచ్యువేషన్ మళ్ళీ ఎందుకో నాకు ఆశ కలిగి విశ్వాసం కలిగి ఈ ప్రయత్నం చేద్దాం వదలొద్దు ఇంకా సెవెన్కి నేను అనౌన్స్ చేయడానికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమే ఉంది అదే టైంలో ఒక చివరి చిన్న ప్రయత్నం చేసాం ఆ చిన్న ప్రయత్నమే గోల్ పడిపోయింది స్టార్ట్ అయింది పెద్ద పెద్ద నాకు కాల్ చేసి మీరు అర్థం జరుగుతున్నారా ఫేస్బుక్లో ఫోటోలు చేసాం ఎస్ ఎలా సీక్రెట్ ఆదరేజేడ్గా ఇన్సూ గ్రౌండ్ వాళ్ళు ఒప్పుకోలే పెట్టడానికి లేదు అక్కడి నుంచి పర్మిషన్ రండి అన్నారు వాళ్ళు మేము రిటైన్కి ఇవ్వకూడదు అన్నారు ఈయన జరిగింది ఐ డ్రామా నడిచింది కానీ అద్భుతం ప్రభు చీల్చి ఆవతరపడేసారు ఆరు నేను నడుచుకుంటూ పోతాడు నాలుగు వారాలుగా మనం దేవుని మహాకృప గట్టి గట్టి ఆమెనే చేద్దాం ఎందుకు చెప్తున్నా అంటే నా గొప్పతనం కాదు ప్రభు యొక్క గొప్పతనం రెండవది నువ్వు పోరాడుతూ ఉంటే విజయాన్ని దేవుడిస్తాడు యుద్ధం ఆగేది కాదు యుద్ధం ఎప్పుడు విజయము మన దేవుని దే మన దేవుని పక్షాన్ని నిలబడితే దేవునికి ఇష్టంగా పరిశుద్ధంగా నువ్వు జీవిస్తే రెగ్యులర్గా వాక్య విని వాక్యని ఇష్టపట్టి నువ్వు ప్రార్థన చేసి పాజిటివ్గా మాట్లాడుతూ లేని వాటి ఉన్నట్టుగా పిలుస్తూ నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే పలుకుతూ ఉంటే అద్భుతాలు చేయడానికి దేవుడు ఎల్లప్పుడూ మన పక్షంగా సంసిద్ధంగా ఉన్నారు ఆమెన్ మేన్ ప్రార్థన చేద్దాం లేచిబడి ప్రార్థన చేద్దాం దావీటికి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చిన దేవుడు ఏలియాకి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చిన దేవుడు ఇంకా చెప్పుకుంటూ పోవాలంటే మోషేకి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చిన దేవుడు న్యాయాధిపదు గ్రంథంలో అనేకమంది భక్తులకి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చిన దేవుడు యహోశివకి ఏకపక్షంగా విజయాన్ని ఇచ్చిన దేవుడు నీకు ఇవ్వలేడా ఇస్తాడు ఇస్తాడు కాలేపుకి ఏకపక్షంగా ఇచ్చాడు విజయం గిజ్జోనికి న్యాయధిపదులు ఆరు పదకొండులో కనబడతాడు ఏకపక్షంగా దేవుడు ఇచ్చాడు నీకు ఇవ్వగలడు కాబట్టి ఈ వారు ఈ యుద్ధంలో ఎన్నడూ వెనక్కి తిరిచూడద్దు ఎన్నడు బలహీనపడొద్దు ఎన్నడు సైతాంత చేతులు కలపొద్దు బలవంతుని బంధించు బలాత్కారులు మాత్రమే ఆక్రమించుకోగలరు నీ సొత్తు నీ స్వాస్థ్యం నీ అబ్బా నా అబ్బ సొత్తు ఇది మన తండ్రి మన అబ్బాని రాయవడం తనకు మనం అడుగుదాం అడిగి పొందుకుందాం ప్రార్థన 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 కలిముసం ప్రార్థన చేద్దాం ఆశ్చర్యకరడా చెప్పండి నీ మాటలకు ముద్ర వేయండి అయ్యా అయ్యా బతిమాలితే సమస్యలు పోవు బతిమలాడితే వ్యాధులు పోవు భయపడితే శత్రు మమ్మల్ని అటాక్ చేస్తాడు ఇప్పుడైతే మేము నీ పక్షంగా నిలబడి విశ్వాసంలో బలపడి ధైర్యముతో అడుగులు ముందుకేస్తామో అప్పుడే యుద్ధములో విజయాన్ని చూడగలం వా సైడ్ అయిపోద్ది కదా ప్రభా ఈరోజు నన్ను బలపరచు ఆరు నెలలుగా ఎంతో బలహీనమయ్యాం ఆరాధన లేదు డైరెక్టర్ చర్చకొచ్చి వాక్య వినే అవకాశం లేదు క్షమించో మా భయాన్ని తీసేయండి మా అవిధేతను తీసేయండి మా భక్తిహీనతను మన్నించండి నీ రక్తముతో మా పాపములు కడగండి మా బలహీనత తీసేయండి మా వ్యాధులు తీసేయండి మా దరిద్రం తీసేయండి మా నిరుద్యోగాన్ని తీసేయండి అద్భుత రీతిలో మమ్మల్ని ఆశీర్వదించండి ఏ సున్నాలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్